హాయ్ విఎస్, ఐఎమ్ డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, చాలామంది అబ్బాయిలు సర్కంషన్ ఆపరేషన్ గురించి, అంటే సూంతి ఆపరేషన్ గురించి, అసలు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ మంచిది సార్, అందరేమో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్టేప్లర్ సర్కంషన్, కోతా కొట్లు లేకుండా స్టేప్లర్ విధానం ద్వారా ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది సింపుల్ అంటున్నారే, ఈ స్టేప్లర్ సర్కంషన్లో ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? మీరు ఎప్పుడైనా చూడండి, దీనివల్ల ఇది లాభం ఇది లాభం అని అందరూ చెప్తూ ఉంటారు, నేను కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పింటాను. అయితే స్టేప్లర్ విధానంలో ఉండే చిన్నపాటి, ఎందుకంటే ఎందుకు ఈ వీడియో సార్, ఇబ్బందులు ఎందుకు చెప్తున్నారు సార్, ఎవరైనా లాభాలే కదా ఎక్స్పెక్ట్ చేసేది, మీరేం సార్? ఒకటి గమనించండి, మీకు ఒక ప్రొసీజర్ ఏదన్నా జరుగుతున్నా, ఎందుకండి మీరు షాప్కి వెళ్తారు, వాడు అన్నీ ఇది బాగుంది సార్ ఇది బాగుంది సార్, సార్ ఇది బాగుంది కానీ ఇందులో ఇది ప్రాబ్లం ఉండొచ్చని ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ అది మీరు చెప్తే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, అరే నాకు ఏదో మంచిగా చెప్పారు, కస్టమర్గానే వెళ్తే మీకు ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. నేను దాని గురించి చాలా చిన్నవే కానీ ఆ నిజం మీకు ఎప్పటికైనా తెలియాలి. ఎందుకంటున్నానంటే స్టేప్లర్ సర్కంషను ఇక్కడే కాకుండా వేరే వేరే ఊళ్ళలో వేరే సర్జన్స్ చేసిన తర్వాత, సో వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రావాలి, ఏమో చక్కగా చేయించుకున్నారు కదా స్టేప్లర్, లేదు సార్ ఇందులో ఈ ఇబ్బంది ఉంది, దీన్ని మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒకసారి వీడియోలో ఇబ్బందులు ఉంటాయని చెప్తే మేము ప్రిపేర్ అయ్యి ఉండే వాళ్ళమేమో, ఈ ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో చెప్పడం, అంటే ఎప్పుడు అడగడం జరుగుతుంది, వాటి గురించిన లాభాలు ఒకసారి మీకు చెప్తూ చిన్నపాటి ఇబ్బందులు కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. జనరల్గా మీరు చూస్తే ఇది స్టేప్లర్తో చేస్తూ ఉంటాం మనం ఈ సర్కంషన్ చేసినప్పుడు, నిజంగానే ఇందులో ఎటువంటి కోతాకుట్లు ఉండవు, ఈవెన్ ఒక బ్లడ్ డ్రాప్ కూడా కనపడకపోవచ్చు కాదు, కనపడదు కూడా, అంటే మనకు ముందర ఫ్రెండ్లో ఉంటుంది కదా, అది కనుక లేనప్పుడు స్టేప్లర్ సర్కంషన్ బెస్ట్. చాలామంది ఏమవుతుంటుంది అంటే ఈ ఫ్రెండ్లో ముందర ఇలా బెండ్ చేస్తూ ఉంటుంది, ఒక తీగలేక ఉంటుంది, మీరు గమనించండి ఎప్పుడన్నా ఈ బెండ్ క్లియర్ చేయకుండా డైరెక్ట్ ఇది పెట్టారనుకోండి, ఇది స్ట్రైట్ అయిపోయే లోపల ఈ ఏరియా అంతా రా సర్ఫేస్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు మాకు స్టేప్లర్ చేస్తున్నా డాక్టర్ గారు అయిపోయింది అనుకోవద్దండి, సార్ సార్ ఇదేదో బెండ్ ఉన్నట్టుందని డాక్టర్ గారు గుర్తు చేయాలి, లేదంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్ చెప్పినప్పుడు ఆ సర్జనీ చెప్పిండాలి. నెంబర్ 2, దీంట్లో ఏమవుతుందండి, మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు లోపల ఉండే పిన్స్ పడుతున్నాయిగా మీ స్కిన్కి, మీరు ఎప్పుడైనా చూడండి సింపుల్ ఒక పిన్నో లేదో ఒక వాచ్ది పిన్ గట్టిగా వస్తుంది, పెయిన్ ఉండదా మనకు? సేమ్ తప్పక ఉంటుంది. ఈ చుట్టూ ఈ పిన్స్ ఉంటే చిన్న చిన్నవి ఒక 10 నుంచి 12 పిన్స్ ఉంటాయి, మీరు అది వదిలేసి ఇన్ని రోజులేమో ఇదంతా స్కిన్ అంతా ఉండిపోయింది ఎక్స్పోజ్ అయ్యింది పిన్స్ ఉంటాయి, పిన్స్ వల్ల ఇబ్బంది ఉండదా? సార్ ఎంతపాటు ఇబ్బంది ఉంది సార్, అంటే ఇది చాలా సెన్సిటివ్ ఏరియా అండి, మగవాళ్ళందరికీ గ్లాన్స్ పెన్స్, ఆ పిన్స్ అలా అలా గుచ్చుకుంటూ ఉంటాయి. సో దానికి మనం ఏం చేయాలంటే చిన్నపాటి ఆయింట్మెంట్స్ ఉంటాయి కొన్ని, ఎప్పుడైతే ఆయింట్మెంట్ అప్లై చేస్తామో ఈ పిన్ వచ్చేట పన్న ఆయింట్మెంట్ ఉండడం వల్ల ఆ రెసిస్టెన్స్ కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. సో మెయిన్ చాలామంది కంప్లైంట్ చేసినది పిన్ గురించిన ప్రాబ్లం, కానీ మేజర్ ఇష్యూ కాదు, మీరు చక్కగా డైలీ స్కిన్ వెనక్కి కనుక్కొని వాష్ చేసుకొని ఆయింట్మెంట్ పెట్టుకుంటే పిన్ ఇష్యూ కూడా పోతుంది. 2nd, మీకు చెప్పాను కదా ఫ్రెండ్లోం కనుక అడ్రస్ చేయకుంటే మాత్రము ఇక్కడ రా సర్ఫేస్ వచ్చి ఈ ఏరియాలో కొంచెం బెండ్ చూస్తూ ఉంటారు, సో దానికి కూడా మనం అసెస్మెంట్ బాగా చేస్తాం కాబట్టి ఆ ఇష్యూ కూడా ఉండదు. 3rd, చాలామంది ఏమంటారంటే సార్ 10 నిమిషాల్లో ఇంటికి పంపిస్తామన్నారు కదా, మరి 10 నిమిషాల్లో ఇంకా హీల్ అయిపోయిందే? కాదు, ఎంత కాదన్నా రింగ్ 9 to 10 డేస్ ఉంటుంది. చాలామంది అడ్రస్ ఈరోజు అయిపోతే రేపు ఆఫీస్కి వెళ్ళొచ్చు, కానీ ఆ పిన్స్ రింగ్స్ ఉంటాయనేది అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు చెప్పడం. ఇది ఒక 9th or 10th డే. మేమేం చేస్తామంటే అండి, ఏదైతే రింగ్ ఉంటుందో ముందే చిన్న కట్స్ ఇచ్చేస్తాం, సో మీకు ఏదన్నా తెలియకుండా ఎరెక్షన్ వచ్చినా కూడా స్పేస్ ఉండడం వల్ల బ్లీడింగ్ కావడము ఇటువంటివన్నీ జరగవు. సో అదొక చిన్న ఇబ్బంది. 4th, చాలామంది ఏమంటే ఖచ్చితంగా తెలియకుండా మనకు తెల్లవారుజామున ఎరెక్షన్ వస్తూ ఉంటుంది కదా, అది వస్తే పర్లేదు కానీ ముందు అయిపోయింది కదా సర్జరీని 4-5 డేస్ తర్వాత ఏదైనా కొంచెం రొమాంటిక్ మూడ్ వచ్చినప్పుడు మాస్టర్బేట్ చేయడం కానీ లేదా లైంగికంగా కలవడం అనే ఆలోచన వస్తూ చేస్తూ ఉంటారు, ఏమవుతుందంటే ఎరెక్షన్ రావడం వల్ల ఆ పిన్స్ అన్నీ కూడా ఎన్లార్జ్ అయిపోయి అప్పుడప్పుడు బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క జాగ్రత్త, అంటే ఈ చిన్నపాటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకోగలిగితే, సో మాకు డాక్టర్ గారు చెప్పారండి చిన్న చిన్న పెయిన్స్ ఏవో ఉన్నాయి భయాందోళన లేదు అని అనుకుంటే స్టేప్లర్ సర్కంసిషన్ ది బెస్ట్ సర్కంసిషన్. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో కోత కోసేసి గుట్లేసేసి ఇవన్నీ చేసేవాళ్ళం మనం, ఇప్పుడు అవేమీ లేదు, సింపుల్ మీ సైజ్ ఆఫ్ పెనిస్ ఎంత ఉంది దానికి సంబంధించిన స్టేప్లర్ సైజ్ ఎంత ఉంటుంది చూసుకొని మనం చేయగలిగితే ఈ ఉన్న చిన్నపాటి ఇబ్బందులు, మీరు చూడండి మిమ్మల్ని ఆల్రెడీ వరస్ట్కు మనం ప్రిపేర్ చేసాం, అంటే ఓ పిన్స్ ఉన్నాయి కూర్చుకుంటాయని మైండ్ ప్రీమైండ్ అయిపోతుంది, ఒకవేళ ఆ పిన్స్ కొట్టుకున్నా నాకు సార్ చెప్పారు ఒక ఆయింట్మెంట్ ఇస్తా అన్నారు ఆయన
నేను అది వాడేస్తాను. సో ఆయింట్మెంట్ నేను మీకు అదేంటో కూడా క్లియర్గా ఎలా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి కూడా చెప్తాను, కాబట్టి అది కూడా మీకు ప్రాబ్లం అనేది ఉండదు. సో ఎస్, ఒకవేళ మీకు ఎక్సెస్ స్కిన్ ప్రాబ్లం ఉన్నా లేదా సెక్స్ చేసే క్రమంలో టైట్ అయిపోయి, మామూలుగా ఉన్నప్పుడు ఫ్రీగా వస్తుంది, మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి యూరిన్ పోసేటప్పుడు చిన్నప్పుడు ఏం చేస్తారంటే నాది ఫాస్ట్గా పడుతుంది, నా దూరం పోతుంది, స్కిన్ లాగుతూ ఉంటారు, అలా చూసుకున్నప్పుడు ఫ్రీ ఉంటుంది ఎవరికైనా. మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడు లేదా హస్తప్రయోగం చేసేటప్పుడు ఈ స్కిన్ టైట్ అయి వెనక్కి రాక ఇబ్బంది పడే వాళ్లకు ఖచ్చితమైన ట్రీట్మెంట్ సూంతి అంటే సర్కంషన్. అందులో మనం లేటెస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్ సర్కంషన్. సో యస్, స్టేప్లర్ చాలా మంచి పద్ధతి. మార్నింగ్ మీరు వస్తే 2 hours ఇంటికి పంపిస్తాము, 3-4 days చిన్నపాటి నేను చెప్పిన ఇబ్బందులు, మీరు చక్కగా 3rd day నుంచి అన్ని పనులు కార్యక్రమాలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.